మరి రాజధాని రాజధాని సరే ఏదో రకరకాలుగా ట్రై చేశారు, కుయుక్తులు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, రెండు సార్లు ఛార్జ్ కొట్టారు, హైకోర్టులో నాలుగు సార్లు ఛార్జ్ కొట్టారు, అయినా మాకు సిగ్గు లేదు, సిగ్గు రాదు. ఎందుకంటే మా బై బర్త్ డిఫెక్ట్ అది. ఏపీ ఓకేఎస్ బీచ్ కారిడార్ ఇన్ వైజాగ్ ఇదండి ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన అతి ముఖ్యమైన న్యూస్. ఇదంతా మీరు చదవలేరు ఈ చిన్న కెమెరాతో, నేను జస్ట్ కంటెంట్ చెప్తా. ది ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆన్ ట్యూస్డే అప్రూవ్డ్ ఎ స్లూ ఆఫ్ న్యూ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ 1,000 crore వైజాగ్ బీచ్ కారిడార్ టు మేక్ విశాఖపట్నం ద ప్రీమియర్ టూరిస్ట్ డెస్టినేషన్. టూరిజం కావాలరా యూజెస్ ఫెలోస్? మీకు కరోనాకి చచ్చిపోతున్నారు, బెడ్లు లేవు, కోర్టులు తిడుతున్నారు, ఒక పక్క కేరళలో సంపూర్ణ లాక్డౌన్ పెట్టారు, మనకి యువతల పక్క బార్డర్ కింద ఉన్న ఒడిశాలో లాక్డౌన్ పెట్టారు. సరే తెలంగాణ వదిలేసేయండి మీరు మీరు కజిన్స్. ఈ ఒక పక్క తమిళనాడులో నేడు రేపో పెట్టేయబోతున్నారు, ఆల్మోస్ట్ యాజ్ గుడ్ యాజ్ లాక్డౌన్ పెట్టారు. మరి మనకా కేసులు పెరిగిపోతున్నాయి. ఈరోజు ఈనాళ్ళలో దేశంలో 30 అతి ప్రమాదకర జిల్లాలుంటే మా ముఖ్యమంత్రి గారు కరోనాకే ఉన్న కంషన్ ఘోష్ పాలసీలో, బ్లీచింగ్ పౌడర్ పాలసీలో 30 జిల్లాలు దేశంలో. ఎంత విశాలమైన దేశం మంద అర్ధ రాష్ట్రం, ఇంత విశాలమైన దేశంలో ప్రమాదకరమైన జిల్లాలు 30 ఐడెంటిఫై చేస్తే హ్యాట్స్ ఆఫ్ జగన్ రెడ్డి. 7 జిల్లాలు మనవే, ఎదురులేదు మీకు, తిరుగులేదు మీకు, గ్రేట్. 30 ప్రమాదకర జిల్లాల్లో 7 జిల్లాలు ఆల్రెడీ సాధించావు. ఇంకొక 5 జిల్లాలు ఉన్నాయా? 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాలన్నా మరి ఈ రికార్డులో చేరకుండా కాస్త మందు చూపు తగ్గించి ముందు చూపు పెంచబోయి రెడ్డి గారు, మందు చూపు తగ్గించి ముందు చూపు పెంచబోయి అంటే మీరు మందు చదువుతారని నేను అంటలా. మీ వాళ్ళందరూ నన్ను అంటూ ఉంటారు, పెగ్గరాజు, ఇంకేదో రాజు అన్న, బొక్కరాజు, భూషురాజు. నేను అంత అసభ్యంగా మాట్లాడలేను, బట్ చెప్తున్నా మర్యాదగా. తగ్గించు మందు చూపు, మందుపై నీ చూపు, చూపించు ముందు చూపు. మరి అది సో ఈ రికార్డు మొదలు కొట్టేటోళ్ళండి కొంచెం తగ్గించమ్మా అది. తర్వాత మరి కమింగ్ బ్యాక్ టు ఓకే ఏపీ ఓకేఎస్ బీచ్ కారిడార్. ఇది బీచ్ కారిడార్ లేదు, ఏమి లేదు, అంత ఫ్రాడ్. రాజధాని మీద ఏదో అక్కడ ఏదో నేను ఏదో ఆ కొండ మీద గెస్ట్ హౌస్ కట్టుకుంటానంటే దాన్ని కూడా ఏదో అక్కడ లెటర్ రాసి ఆపాం ఆ టూరిజం వాళ్ళకి. సరే ఇది ఏదైనా చేసినా కూడా మా పెద్ద రెడ్డిలందరూ కలిసి మన సలహాదారు రెడ్డి, ఆ ఏరియా ఉప ముఖ్యమంత్రి రెడ్డి, వీళ్ళందరూ ఏం చేసినా కూడా చాలా వరకు ఆపాం. ఇప్పుడు కొత్తగా ఇదొకటి మొదలెట్టారు. ఎందుకంటే అక్కడ సముద్ర తీరం ఉంది, విశాల తీరం ఉందట, అక్కడ సైకిల్ తొక్కుతారట, ఆ ట్రాక్లు వేస్తారట, ఆ ఇల్లు కడతారట, ఈ ఇల్లు కడతారట, అందుకని చెప్పి సముద్రం అక్కడ ఉంది కాబట్టి ఏదో టూరిజం ప్రాజెక్ట్ ఒకటి వేసుకుంటున్నాం అని వంక. అరే కుంక ఏడున్నాయి సొమ్ములో, ఏడున్నాయి అంటే అమ్మఒడికి ఇస్తావు, రైతు బడికి ఇస్తావు, ఇంకో దానికి ఇస్తావు. ఇది క్యాషే, మనం ఇచ్చేది క్యాషే. మీ వాలంటీర్స్ వెళ్ళి అవ్వా జగన్ అని పంపాడు, అమ్మా మీ ఒళ్ళో ఒక జగన్ అని పంపాడు అని చెప్పి క్యాషే ఇస్తారు. ఎందుకంటే మందులో వెనక్కి లాగేయచ్చు, అయితే ఏదో రకంగా క్యాష్ అంటూ ఉంటే సిస్టంలో ఎలాగైనా లాగేయచ్చు మనం. మరి వ్యాక్సిన్ కొనాలంటే అక్కడ కిక్ బ్యాక్ ఇవ్వడం ఫిక్స్డ్ రేటు, అసలు ఇచ్చేదే 20% ప్రైస్కి ఇస్తున్నారు మార్కెట్ ప్రైస్కి. మరి అది డైరెక్ట్గా జనాలను పోడిచేస్తారు, మన క్యాష్ బ్యాక్ లేదే. అందుకన 13 లక్షల వ్యాక్సిన్లు కొంటామండి జగన్ రెడ్డి. నవ్వుతున్నారు మీరా విశాల హృదయం. నవరత్నాలు మాట్లాడితే నవరత్నాలు,
ఏం చేసుకుంటారా ప్రాణాలు పోయే కానీ నవరత్నాలు నవరంధ్రాలతో పుట్టిన మనుషులు ఉంటేనే కదా నీ నవరత్నాలను ఎంజాయ్ చేసేది నవనాళులతో నవరంధ్రాలతో పుట్టిన మనుషులు నీ నవరత్నాలను ఎంజాయ్ చేయాలంటే బతుకుండాలి కదా జగన్ రెడ్డి ఇంత నరమేధం జరుగుతామంటే ఇంట్లోంచి బయటికి రాకుండా పట్టించుకోకుండా రాజధాని మార్చడానికి స్కీములేసి రాజధాని గురించి నువ్వు నీ క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకుంటావా జగన్ రెడ్డి చూద్దాం కోట్లు ఇవన్నీ కూడా చూస్తాయి అడ్డదారిలో నువ్వు ఎలా వెళ్తావో చూస్తాయి దేవిశేస్తే మళ్ళీ అక్టోబర్ 23 ఆగస్టు 23 విచారణ ప్రారంభమవుతుంది అప్పుడు దాకా ఈ తుంటరి ఆలోచనలు ఒంటరి ఆలోచనలు మానండి లేదు ఓకే మళ్ళీ కోర్టు తెరుతుంది రాష్ట్ర అభివృద్ధికి ఎంతో శ్రద్ధ అనుకుంటే ఈ న్యాయ వ్యవస్థలు ఇవన్నీ కూడా చాలా బాధ అనిపిస్తుంది అనే డైలాగులు వద్దు మాకు అనిపిస్తుంది బాధ ఒక పక్క కోర్టులను అవమానిస్తూ వంకరదారుల్లో అక్రమదారుల్లో మీరు ఇలా వెళ్దాం అనుకుంటే మాకు బాధ అనిపిస్తుంది అని చేత ప్లీజ్ స్టాప్ ఇట్ మరి మీరు చేయలేరు బాగుంది కాబట్టి ప్రపంచంలో కూడా చేయకూడదు కదా మరి నేను ఎలా చేస్తాను నా దగ్గర పంపించండి లక్ష మందికి తగ్గించి చూపిస్తా ఇంక్లూడింగ్ టైప్ వన్ లక్ష మంది కోటి మంది చేస్తే కోటి మందికి తగ్గి తీరుతుంది అంతే దర్శాలు ఇది నేను 5 ఏళ్ల క్రితం చెప్పా ఇప్పుడు చెబుతున్నా ఇంత అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నా నాకున్న అర్హత ఏంటని అడుగుతామమ్మా ఇవాళ నేను క్యూర్ చేసినంతమంది డయాబెటీ రివర్స్ చేసినంతమంది పేషెంట్స్ని ఈ ప్రపంచంలో అందరూ కలిపి నాలో 100,000 మంది తగ్గించరా